జగిత్యాల జిల్లా తేరాస అభ్యర్థి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితాలోని నన్ను అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ కవిత సహకారంతోనే ఎప్పటికప్పుడు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా చూశానని అన్నారు. నా సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఎలక్షన్ల కంటే ముందు నా అభ్యర్థిత్వాన్ని గౌరవ అలాంటి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మరియు మా అప్పుడు ఎంపీ కవిత గారు ఖరారు చేయడం జరిగింది. వాస్తవానికి నేను ఒక రాజకీయ కుటుంబంలో, అదేవిధంగా ఒక ప్రముఖ న్యాయవాది, పక్కనే మంచి వ్యవసాయ కుటుంబం కూడా మాది, ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. రాజకీయ కుటుంబం, ఒక కుటుంబ ఫాదర్ కూడా మంచి అడ్వకేట్ అవ్వడం, వ్యవసాయం గురించి కూడా నాకు అవగాహన ఉండడం, దాంతోపాటుగా కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ చూసి మా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. వారికి ఇప్పటికి కూడా నేను రూపంలో, దాంతోపాటు ప్రజలు కూడా చివరి నిమిషంలో వచ్చినారని, ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమకారుడు కేసీఆర్ గారితో రెండు ఎలక్షన్లో కూడా, పార్లమెంట్ ఎలక్షన్లో అయితే 2006 2008 రెండు సార్లు కూడా ఉప ఎన్నికలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెవిరెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ వెల్లమణ గారిని నన్ను తప్ప ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పి ఆయన ఏనాడు గురలే. ఎప్పుడైనా ఫీ క్యాంపులు చేస్తే చెప్పాను అప్పుడో ఇప్పుడో, అంతే తప్ప ఏనాడు కూడా ప్రజల్లో ఉంటున్న ప్రజలకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అందాలనో అవి తెచ్చే విధంగా ఇక్కడ ఆఫీసర్లతో మాట్లాడుతూ, అదేవిధంగా మన గౌరవ ఎంపీ కవితక్క గారి సహకారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు వీలైనన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా చూడడం జరిగింది. అదేవిధంగా రోలోవాగ ప్రాజెక్టు ఆధునీకరణ, ఎందుకంటే సారంగాపురం మండలంలో చివరి గ్రామాలకు చాలాసార్లు ప్రతికరణ మీరే రాసింది, చెర్లపల్లికి నీళ్ళు వస్తలేవు, ఉక్కాళ్ళపల్లికి నీళ్ళు వస్తలేవు, మంగళ నీళ్ళు వస్తలేవు, సో అటు కూడా చివరి గ్రామాలకు నీళ్ళు రావడానికి, అదేవిధంగా ఇటు అంతర్గామ తాటిపల్లి మిడిగూడి నీళ్ళు వస్తలేవు. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ముందు ముందు రోజుల్లో ఒక వరప్రదాయం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలంలో నీళ్ళు వస్తే అక్కడ తూంబెట్టి అంతర్గామ అంబార్పేట తాటిపల్లి గ్రామాలకు నీళ్ళు తీసుకురావడం, ఇవన్నిటి కూడా ప్రయత్నాలు చేసాం. ఇప్పటికే కొంతవరకు సఫలీకృతమైన రోలోవర్ ప్రాజెక్టు టెండర్లు అయి పనులు పూర్తయి, పనులు ప్రారంభమైనవి. అటు రాయకల్ మండలంలో పనులు ప్రారంభమైనవి. ఇక్కడ అంతర్గామకు నీళ్లు రావడానికి కూడా వరద కాలువకు పోటీ పెట్టేసిన తూము కంప్లీట్ అయింది. ఇంకా కొంత ఈనాడు మళ్ళీ పోటీ చేయమని అడిగినప్పుడు కూడా సంతోషంగా ఒకటే ఒక ఆశయంతో, జగిత్యాల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మామూలు సేవా కార్యక్రమాలు వైద్య వృత్తులను లేకపోతే స్వచ్ఛంద సంస్థలను ద్వారా కాకుండా విస్తృతంగా సేవలు అందించగలనే పూర్తి నమ్మకంతో నేను రాజకీయాల్లో ఇంకా బరిలో ఉంటున్నాను అని చెప్తాను. అంతేగాని ఎలాంటి స్వార్థంతో లేకపోతే దీంట్లో ఇంకేదో అతి గౌరవం దొరుకుతుందని మాత్రం కాదు. రెండో విషయానికి వస్తే, టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఏదో పత్రికల విషయం దగాకోర్ కేసీఆర్ గారు ఉన్నారు, దగాకోర్ కేసీఆర్ కాదు, దగాకోర్లు కాంగ్రెస్ వాళ్ళు, దగాకోర్లు కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు. ఇంకో పత్రికలో రాసింది సంజయ్ నాకు పోటీ కాదని చెప్పి, అది ఏ ఉద్దేశంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది వ్యక్తిగత పోటీ కంటే తప్ప జగిత్యాల ప్రజల అభిష్టాలు నెరవేరడానికి పోటీ రేపటి ఎన్నికలు, జగిత్యాల నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఏదైతే కేసీఆర్ గారు నిన్నటి మొదటి ప్రాధాన్య లిస్టులో నా పేరు ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ స్థాయికి నా పేరు రావడానికి
నా వెంట ఉన్న మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నా లేకుండా ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, మీడియాలో లేని వాళ్ళు కూడా అందరూ కూడా నాకు నాయకులు సహకరించడం వల్లే ఇవాళ నా పేరు ప్రకటించడం జరిగింది. మొదటి గతంలో కూడా గౌరవ ఎంపీ కవిత గారు పలు మార్పులు చెప్పారు, అన్ని సర్వేలు చేసుకున్న తర్వాతనే ఈరోజు నా ప్రకటించడం చెప్పి చెప్పారు. దానికి నేను ప్రత్యేకంగా మా నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నాకు గత 4 సంవత్సరాల 3 నెలలు ఎలాంటి అధికారం లేకున్నా కానీ సహకరించిన మీడియా మిత్రులకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా ప్రజలు నా